వెల్కమ్ బ్యాక్ టు దాసరాస్ కిచెన్ నేను సుజాత దాసరా ఈరోజు మీకు పునాస్ మామిడికాయలతో పచ్చి మాగాయ పచ్చడి పెట్టడం చూపిస్తాను ఇది చాలా బాగుంటుంది మాగాయ కలిపేసుకున్న తర్వాత పచ్చడి అందులో రైస్ వేసుకుని ఇలా కలుపుకు తింటే చాలా బాగుంటుంది ఈసారి మా ఫ్యామిలీ మొత్తం అంతా ఈ మాగాయ పచ్చడి కలిపేశారు అదే వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఇంకా శుభ్రంగా మామిడికాయలు కడిగేసుకుని తడి లేకుండా తుడుచుకున్న తర్వాత ఇలా పీల్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇలా ముక్కల్లా కట్ చేసుకోవాలి వాళ్ళు ఇలా ఉండాలి చూడండి ముక్కలు ఇలా కట్ చేసేసుకున్న తర్వాత సేమ్ మనం ఆవకాయకి ఏ విధంగా కొలుచుకున్నామో అదే ఈ మాగాయకి కూడా ఇలాగ కొలు చేసుకోవాలి ఈక్వల్గా ఉండేది తీసుకుని కొలుచుకోవాలి సోల కానీ కానీ లేకపోతే ఇలాంటి డబ్బా లాంటిది పర్వాలేదు బాగానే ఉంటుంది ఇలా ఈక్వల్గా ఉండాలి పైన కింద సేమ్ ఈ విధంగా మొత్తం ఎనిమిది మొక్కలు ఎనిమిది వచ్చినాయి అనమాట ఎనిమిది అవినాయి ఎనిమిది డబ్బాలు అయినాయి అనమాట ఈ మొక్కలు ముందుగానే కట్ చేసుకుని వెంటనే ఇలా కొలిచేసుకోవాలి కొలిచేసుకున్న తర్వాత వీటిని తీసుకెళ్ళి బాగా టెర్రస్ మీద ఎండొచ్చి ప్లేస్లో పెట్టుకోవాలి ఒక రోజు అంతా ఎండాలన్నమాట మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు బాగా ఎండబెట్టుకోవాలి ఈ పచ్చిమాగాయకి ఒక రోజంతా మీరు క్లాత్ మీద కాకుండా ఇలాగ పాలిథిన్ కవర్ కానీ లేకపోతే రైస్ బ్యాగ్ ఉంటుంది కదా దాని మీద అయినా సరే ఇలా ఎండబెట్టుకుంటే బాగా ఎండుతాయి క్లాత్ అయితే వండుకుని రావు అనమాట ఇలాగ పైన టెర్రస్ మీద ఇలాగ బాగా పలచగా తీసుకుంటూ ఇలా ఎండబెట్టుకోవాలి అదేవిధంగా అలా వదిలేకుండా మళ్ళీ మధ్య మధ్యలో వెళ్ళి కదుపుతూ ఉండాలన్నమాట మధ్యలో కూడా ఒకసారి ఇలా వెళ్ళి చూడండి ఈవినింగ్ అయ్యేసరికి ఇలా డ్రై అయిపోయే విధంగా సగం అయిపోతాయండి ముక్కలు మార్నింగ్ పెట్టిన దానికన్నా సగం తగ్గిపోతాయి అనమాట ఇలా ఒక ప్లేట్లో తీసేసుకోవాలి ముక్కలు మొక్కలు కాదు అదే డబ్బాతో ఒక డబ్బా ఫుల్గా పై వరకు కారం యాడ్ చేసుకోవాలి ఉప్పు కూడా ఇలాగా ఎండబెట్టుకుని దాన్ని కూడా పౌడర్ చేసుకుని అది యాడ్ చేసుకోవాలి మెంతి పౌడర్ వేసుకోవాలి రెండు స్పూన్లు కొద్దిగా ఒక స్పూన్ పని ఇలా కొన్ని కానీ ఒలిచి పక్కన పెట్టుకోవాలి కొన్ని వలిచేసుకున్నా ఒలిచేసుకోవాలి వలిచేసుకున్న రేఖలు ఇలా యాడ్ చేసేసుకుని అంతా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిసేటట్టు అవి మిగిలినవి ఉన్నాయి చూసారా అదేమో క్రష్ చేసుకుని దంచుకుని వేసుకోవాలన్నమాట వెల్లుల్లి రాకులో ఇలా వేసుకున్న తర్వాత రెండు గ్లాసులు ఆయిల్ అయితే సరిపోతుందండి నువ్వు నూనె తీసుకొని చాలా బాగుంటుంది ఒకటి వేసేసాను ఒకప్పు రెండో కప్పు ఏమో పోపు వేసి అప్పుడు యాడ్ చేసుకోవాలి ఇంత కలిపేసుకున్న తర్వాత చుట్టూ ఇలా గ్యాప్ మధ్యలో గ్యాప్ ఇచ్చి చుట్టూ ఇలాగా చేసి పెట్టుకోవాలి వీడియోలు చూపించినట్లు ఆ మధ్యలో ఇలా దంచుకున్న దంచుకున్న వెల్లుల్లిపాయ ముద్దు ఉంది కదా అన్నీ ఇలా మిడిల్లో ప్లేస్ చేసుకోవాలండి విధంగా చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా మరగాలండి ఆయిల్ మరిగిన తర్వాత దించేసుకుని అందులో ఒక స్పూన్ మెంతులు వేసుకుని ఆ మిడిల్లో వేసేసుకోవాలి వేసేసుకుని వెంటనే మూత పెట్టేసుకోవాలి ఆ స్మెల్ బయటికి పోకుండా ఉంటే చాలా బాగుంటుంది అలాగే ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత అప్పుడు ఇలా ఓపెన్ చేసుకుని మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవాలి మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత మీకు ఆయిల్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి లేకపోతే అవసరం లేదు ఇలా తీసుకుని కంటైనర్లో ఇలా స్టోర్ చేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఈ చుట్టూ ఒకసారి ఇలా క్లీన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ ఇలా ఆయిల్ వేసుకుంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇలా ఆయిల్ వేసేసుకుని ఇది నార్మల్ పచ్చి ఆయిలేనండి అంతేనండి ఈ పచ్చి మాగాయ పచ్చడి రెడీ మాగాయ పచ్చడి కలిపిన ప్లేట్లో ఇలాగ రైస్ వేసుకుని కలుపుకుని తింటే చాలా వరకు కలిపినాయి ఇదే ప్రాసెస్లో కలుపుకుని తినడం అలవాటు ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి మామూలు పచ్చడి కంటే అప్పటికప్పుడు చేసింది కదా ఇలా అందరు మా ఫ్యామిలీ అంతా ఉండి మరీ నా చేతి వీడియో షూట్ చేయించారు నేనైతే నార్మల్గా పచ్చడి ఎప్పుడు పెడదాం అనుకోలేదు ఎందుకంటే సీజన్ కాదు కదా అన్నాను కానీ పునాస్ మావుడికి వెళ్తే పెట్టచ్చు కదా నువ్వు ఇప్పుడు పెడతావు కదా అంటే నేను మళ్ళీ చేయవలసి వచ్చింది చాలా ఎంజాయ్ చేశాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో